పాలమూరులో బీఆర్ఎస్ నేతలు ఐదేళ్ల ప్రజాధనాన్ని లూటు చేశారని కాంగ్రెస్ నేత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజాక్షేత్రంలో ఓడిస్తామన్నారు. డిసెంబర్ 3 తర్వాత అరాచక పాలన నుండి ప్రజలను విముక్తులం చేస్తామని తెలిపారు. ఉమ్మడి పాలమూరులో క్లీన్ స్విప్ చేస్తామని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లాగా కక్ష సాధింపు చర్యలు ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పార్టీలు ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించాలని ప్రిన్సిపల్ ని మేము ఫాలో అవుతాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీయే మిగతా పార్టీ నాయకులను గాని కార్యకర్తలను గాని వేధింపులకు గురిచేయాలి అనుకుంటే ఇబ్బందులకు గురిచేయాలి అనుకుంటే ఏ పార్టీలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మనుగడ సాగించలేకుంటుండే. అత్యధికంగా అధికారంలో ఉన్నది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే. ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నది కూడా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మేము పాలన చేసిరు. మా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీలైతే సహాయం చేసినాం. ప్రభుత్వ పథకాలలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసినాం. పార్టీలను చూడలే. ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ